నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన దొచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ లో సజావుగా ఎలక్షన్స్ అనేది నడిచినాయి, మరి కొన్ని చోట్ల కొంచెం విధ్వంసకరంగా నడిచినాయి. సో ఏదైతేనే పోలింగ్ అయితే సజావుగా ముగిసింది. సో అదే క్రమంలో నగరీలో సార్ రోజా ఓడిపోతుందని సర్వేలు అయితే చెప్తున్నాయి. సరే, ఓడిపోతే మళ్ళీ బ్యాక్ టు జబర్దస్త్ అన్నట్టుగా వస్తున్నాయి. ఇంద్రరాజా గారింటికి మళ్ళీ జబర్దస్త్ రోజా వస్తుంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? బ్యాక్ టు జబర్దస్త్ అని కాదు, బ్యాక్ టు టీడీపీ అయినా మీరు ఆశ్చర్యపోనక్కర్లా. ఎవరు రోజా బ్యాక్ టు టీడీపీ అంటున్నాను, మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆవిడ బ్రతకని వచ్చిన మనిషి, కష్టాల్లో ఉంచి వచ్చిన మనిషి, బౌన్స్ అయిన చెక్కులు ఇంటి తోరణాలుగా కట్టుకునే మనిషి, అర్థమైందా? మనిషిని అడ్డగోలుగా పడగొట్టే మనిషిని, మాట్లాడితే సుప్రీంకోర్టే చెప్పింది మీరెవర్రా అని అడిగే మనిషి. అందువల్ల ఆవిడ బ్రతకడం పెద్ద కష్టం కాదు. ఎవరైనా ఇప్పుడు ఒక కొంత సంపాదిస్తారు, అదంతా ప్రజల మీదే సంపాదిస్తారు. రోజా గురించి అడగడం చెప్పడం లేదు. ఆ ప్రజల మీదే సంపాదించిన దాంట్లో కనీసం 1 కోటి రూపాయలు పోయిందంటే వాళ్ళు ప్రాణం పోద్ది. సంపాదించింది తీసి ఖర్చు పెట్టరు, అది అలా నిల్వ ఉంచుతారు. ఈ రన్నింగ్ ఇన్కమే ఖర్చు పెట్టుకుంటారు. అంటే రన్నింగ్ ఇన్కమ్ కోసం ప్రతిసారి ప్రతిరోజు ప్రాకులాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా. రోజా కాన్ఫిడెన్స్ చెప్తున్నారు తెలుసు గనక, ఆవిడని మొదటి నుంచి అబ్జర్వ్ చేసిన మనిషిని గనక. ఆవిడ మొదటి సినిమా చేసిన డైరెక్టర్ శివప్రసాద్ నా దగ్గర పనిచేశాడు గనక. నా ముద్దుల చెల్లెల్లో ఆవిడ డైరెక్టర్ శివప్రసాద్ నన్ను చాలా బాగా చూసుకునేవాడు. తిరుపతి తెలుగు అంటే ఆయన క్లినిక్ ఉంది, పెద్ద మంచి ఆఫీస్ ఉంది, కూర్చోబెట్టేటప్పుడు వీళ్ళు వచ్చారు, రోజాను రోజా ఫాదరును. ఓకే, వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు అన్నమాట. అప్పుడు చెప్పి ఏదో కొన్ని మాటలు ఉంటాయి కదా సినిమాటిక్గా మాట్లాడుకున్న మాటల్లో తెలిసిందంటే చాలా గౌడుసిది. ఆ చిత్రం పేరు ప్రేమ తపస్సు, రాజేంద్ర ప్రసాద్ హీరో. అప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాను రోజాని. మొత్తానికి తను హీరోలతో చేసినప్పుడు చాలా మంచి కెమిస్ట్రీని అందించేది సిగ్గుపడకుండా. ఓకే, ఒకటి. రెండవది ఏంటంటే సినిమాలు ఛాన్సుల కోసం కూడా చాలా అంటే అనుకుంటే సాధించేది సినిమా ఛాన్సులు. ఎలా సాధించిందో ఎందుకు అవన్నీ మనకు అనవసరం. అంటే ఎలా మాకు కొంచెం తెలియదు సార్. ఎప్పుడు ఎలాగంటే ప్రొడ్యూసర్ని పట్టుకుంటుందండి, ఇస్తావా చేస్తామని అడుగుతుందండి. డెఫినెట్గా హీరోని పట్టుకుంటుంది. హీరో మాట్లాడుతుంటు అది నేను అదే అనుకుంటున్నాను అంటారు, అయిపోతుంది పని. అంటే మరి కొన్ని ట్రిక్స్ ఉన్నాయండి. ఏంటి సార్ ట్రిక్స్? మాకు తెలియదు. ట్రిక్స్ అంటే ఏమి ఏమి లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం. సో కొంచెం ట్రిక్స్. మీరు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి వెళ్తే మగవాళ్ళు ఏం చేయలేరు. మగవాళ్ళు ఏం చేయలేదు, కాల్ బాయ్స్ గా ఉండవలసిందే. కానీ వీళ్ళు ఆడవాళ్ళు అయితే చక్రం తిప్పుతారు. ఇంతవరకు చక్రం తిప్పిన వాళ్ళు చాలా మంది కూడా ఆ చక్రం తిప్పే యుక్తి ఉన్నవాళ్ళే, కానీ మిగతా వాళ్ళు అలా కాలగర్భంలో కలిసిపోయారు. ఇక పోయినట్టయితే ఆ మధ్య కాలంలో వాళ్ళ అన్నయ్య కుమారస్వామి అని సూపర్ హిట్ పత్రిక తీసుకొచ్చాడు, ఆర్కాట్ రోడ్ నంబర్ 47 ఆఫీసు. దాంట్లో నేను కూడా రాస్తుండేవాడిని, సూపర్ హిట్ అనే పత్రికలో. ఓకే, అది ఎవరు తీసుకున్నారు? అప్పటికే బాగా అప్పులు పాలైపోయాడు. ఎవరు ఇది? మన రోజా అన్నయ్య ఎవరని చెప్పి కుమారస్వామి. ఓకే, అప్పుడు చాలా బౌన్స్ అయిన చెక్కులు ఇచ్చాడు, చెక్కులు పోయినాయి. సెలవమ్మని మొదట్లో మంచి సినిమాలు తీశాడు. నిజంగా సెలవమ్మని ఎంత గొప్ప డైరెక్టర్ అంటే, సెలవమ్మని తీసిన సినిమా చూసి మీకు ఎవరు రాజీవ్ గాంధీని హత్య చేశారు కదా, తాను మానవబాబుతో హత్య చేసిన తాను, ఇంకొకరు శివ అని వస్తుంది పేరు. ఓకే, ఆయన ఈ సెలవమ్మని తీసిన సినిమా చూసి ఒక ఆయిల్ ట్యాంకర్లో దాక్కొని వెళ్ళినట్టుగా, ఈ సినిమాలో విలను ఆయిల్ ట్యాంకర్లో దాక్కొని వెళ్ళినట్టుగా తీస్తే దాన్ని చూసి ఈ హంతకుడు ఫాలో అయ్యాడు అన్నమాట. ఓకే, అంత బాగా అబ్జర్వ్ చేయగలడు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అంటే అంత గొప్ప డైరెక్టర్ ఏమైపోయాడంటే, ఒక 4 సినిమాలు ఫ్లాప్ అయితే పక్కన పెట్టేస్తారు కదా ఎవరైనా. తమిళనాడు అయితే
ఒక సినిమా హిట్ అంటే క్లాప్ కొట్టగానే ఫ్లాప్ కొడతారు వాళ్ళు. అది క్లాప్ కొట్టగానే ఫ్లాప్ ఎగ్గేమది అయిపోయిందంటే కథ బాగాలేదు కదా అంటారు. హీరోయిన్ అసలు ఇష్టం లేదు కదా అంటారు. డైరెక్టర్ అంత అంత మాత్రం పెద్ద చేయడు. అలా కో డైరెక్టర్ ఉండబట్టే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు కానీ లేదు సక్ ఇలా పుకారు పుట్టించడం మాత్రం తమిళనాడు గొప్ప. అప్పుడు ఈయన సినిమాలు చేయలేకపోయాడు, అప్పులు పాలైపోయాడు. కేవలం రోజా 12,000 రూపాయల ఇంట్లో ఉండేది, అర్థమైందా? అటువంటి రోజా ఈ రోజుని 2,000 కోట్ల రూపాయలకి పడగెత్తింది. 2,000 కోట్ల రూపాయలు ఆధారాలు ఉన్నాయి సార్? ఆధారాలు ఉన్నాయి కదా, ఎక్కడికి ఎక్కడ వెళ్ళా చూసినా ఆవిడదే. 10 కార్లు ఉన్నాయి, ఈ 10 కార్లు చేస్తా కదా. ఆ ఇల్లు మద్రాసు నగిరి మా హైదరాబాదు, ఇంకేం కావాలండి? ఎక్కడ కలిగి అంటే ఎక్కడ కావాల్సి అక్కడ ఇల్లు ఉన్నాయి. తర్వాత మినిస్టర్గా గడిచిన తర్వాత 100 ఎకరాలు కబ్జాలు చేశారు. నీకేంటంటే ప్రాపర్టీస్ కనిపించే ప్రాపర్టీస్ మీకు స్థిరాస్తి అవ్వదు. ఇంకా కొన్ని భూమి ఉంది అనుకోండి, 100 ఎకరాల భూమి ఎంత ఉంటుందండి? 100 × 4 = 400 కోట్లు. ఇటువంటి ఎకరాలు ఎన్ని ఉన్నాయి ఆవిడికి, ఎందుకు వస్తుంది బయటికి అంటే ఇలా మొత్తం మీద ముందు చూపుతో తను ఏవైనా కానీ తను ఎవరే ఏవైనా అనుకోని కానీ వెనకేసుకోవాలి. అది ఏవైనా పర్వాలేదు, చూసారా ఇంకా నగర్లో ఓడిపోతుంది అనగానే ఇప్పుడు జబర్దస్తి రావాల్సి వచ్చింది. అందువల్ల ఆవిడ చాలా చాలా తెలివైంది. రోజా మాట్లాడిన మాటలు చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా గుండె పగిలిపోతుంది అన్నమాట. చెప్తే విన్నాడు కాదు, అందుకే అనిపిస్తున్నాడు అని చెప్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఏదో పక్కకి వెళ్ళి ఒక్కడే ఒక్కతే ఆవిడతో ఆయనతో మాట్లాడినట్టు ఈవిడ మాట విన్నట్టు అంత మనకి కన్విన్సింగ్గా చెప్తుంది అన్నమాట. సో రోజా ఎంతకైనా తెగిస్తుంది. రేపు టీడీపీలోకి రావడం పక్క. టీడీపీ ఏముందండి, బాబు తప్పు అయిపోయింది, మీరు పెంచిన దాన్ని, మీరు నాకు రాజకీయం ఒక భిక్ష పెట్టారు, జరిగిన వాటన్నిటికీ కూడా తప్పులు ఒప్పుకుంటున్నాను. నేను రాజకీయం లేకుండా ఉండలేను, నేను నన్ను నేను కాపాడుకోలేను, నా ఫ్యామిలీని కాపాడుకోలేను. వాడికి ఉంటాయి సవా లక్ష మార్గాలు ఉంటాయండి, దానికి కూడా బాబు క్షమించేస్తాడు. అమ్మ నువ్వు ఇంకేం పని లేదు కానీ ఆ జగన్మోహన్ రెడ్డిని చదవడం ఒకటే నీకు పని అని చెప్పి ఆ మంత్రి ఆ శాఖ ఇస్తాడు, తిట్టే శాఖ అయిపోయింది కదా. ఓకే, అందువల్ల రోజా చాలా తెలివైంది. గడిసైన అమ్మాయి, ఎంతకైనా తెగించే అమ్మాయి. తర్వాత అవసరమైనట్టయితే నువ్వు మగాడవైతే రారా, నన్ను రేపు చేయరని బాహాటంగా అడిగిన అమ్మాయి. ఆవిడ మాటలే నా మాటలు కాదు. సో అంతకు తెగించిన అమ్మాయి ఏవైనా చేస్తా. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి వెళ్తే మగవాళ్ళు ఏం చేయలేరు, మగవాళ్ళు ఏం చేయలేరు, కాల్ బాయ్స్గా ఉండవలసిందే. కానీ వీళ్ళు ఆడవాళ్ళు అయితే చక్రం తిప్పుతారు. ఇంతవరకు చక్రం తిప్పిన వాళ్ళు చాలా మంది కూడా ఆ చక్రం తిప్పే యుక్తి ఉన్నవాళ్ళే కానీ మిగతా వాళ్ళు అలా కాలగర్భంలో కలిసిపోయారు. ఇక పోయినట్టయితే ఆ మధ్యకాలంలో వాళ్ళ అన్నయ్య కుమారస్వామి అని సూపర్ హిట్ పత్రిక తీసుకొచ్చాడు. ఆర్కాట్ రోడ్ నంబర్ 47లో ఆఫీసు, దాంట్లో నేను కూడా రాస్తుండేవాడిని సూపర్ హిట్ అనే పత్రికలో. ఓకే, అది ఎవరు తీసుకున్నారు? అప్పటికే బాగా అప్పులు పాలైపోయాడు. ఎవరు ఇది? మన రోజా అన్నయ్య ఎవరని చెప్పి కుమారస్వామి. ఓకే, అప్పుడు చాలా బౌన్స్ అయిన చెక్కులు ఇచ్చాడు, చెక్కులు పోయినాయి. సెలవు మని మొదట్లో మంచి సినిమాలు తీశాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.